ముందు మాట స్వచ్ఛమైన ప్రకృతి మానవున్ని ఎన్నో రీతిలో ఆకర్షిస్తుంది సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆధునిక శాస్త్రజ్ఞుల దగ్గర నుండి కవులు యోగులు దగ్గర నుండి కట్టెల వ్యాపారం చేసుకునేవారు వేటకాండ్ల దాకా అందరూ అరణ్యంలోకి లోయల్లోకి వెళత వెడతారు ఎవరికి కావాల్సింది వారికి లభిస్తుంది ఎవరి అర్హతను అనుసరించి వారు ప్రతిఫలాన్ని పొందుతారు అక్కడ మానవ మేధస్సు రూపకల్పన చేసుకున్న ఆధునిక నాగరికత చిహ్నాలు కానీ శాస్త్రీయ సాంకేతిక పరికరాలు కానీ గోచరించి మనసును జిగేలు అనిపించవు అక్కడ ప్రతిదీ అతి సామాన్యము సహజము కృత్రిమమైన ఆధునిక నాగరికత ప్రభావానికి గురైన మన మనసులకు విశేషం అనిపించేటంత సహజము అట్టి ప్రకృతి ఆది నుండి మానవ మేధస్సుకు జిజ్ఞాసును కల్పించి ఇంతటి విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణమైంది మనసులో ప్రశ్నలు కల్పించేది అదే మన జిజ్ఞాసను అనుసరించి సమాధానం ఇచ్చేది అదే కానీ ప్రశ్నలతో సమాధానాలతో ఎట్టి సంబంధం లేనట్లు మౌనంగా ప్రశాంతంగా గంభీరంగా తన దారిన అది వెలసెల్లుతూ ఉంటుంది నిజమైన మహనీయులు అటువంటి వారే చూడడానికి వారి చెంత ఎట్టి చమత్కారాలు కనిపించవు కానీ చూడగల వారికి ఆ ప్రకృతి వలె గంభీరము ప్రశాంతము అయిన వారి సామర్థ్యము ప్రతి మాట చూపు కదలిక ఎంతో అద్భుతంగా ఉంటాయి అట్టి వారిలో శ్రీ పాకలపాటి గురువుగారొకరు ప్రకృతితో వారి కళ ఇట్టి సారూప్యం వల్లనే కాబోలు వారి కట్టి అడవులే నిలయాలైనాయని నిలయా నిలయాలైనాయి అట్టి అడవులకే ఏది బాహ్యమో ఏది ఆంతరింగికమో తెలియని విధంగా వారి హృదయంలో ఉంది అట్టి వారి సన్నిధి ప్రభావాన్ని సాటి వారితో పంచుకోవడమే ఈ గ్రంథం యొక్క ప్రయోజనము నిజానికి ఆ ప్రయోజనం నాకో లేక చదువులకో తెలియదు ఆ సన్నిధి అద్భుతం దాన్ని చవిచూచాక గానం చేయకుండడం ఎవరితరము కాదు కోకిల ఎంతో మధురంగా పాడుతు పాడుతుందని కాకి కర్ణకఠోరంగా అరుస్తుందని అనుకుంటాం వాస్తవానికి ఆ రెండు చేసేది ఒకటే ప్రకృతి ప్రేరే ప్రేరేతమైన ప్రకృతి ప్రేరితమైన ఆంతరంగిక అవసరం వలనే ఆ రెండు పక్షులు ప్రకృతి వాటికిచ్చిన కంఠంతో వాటికి చేతనైనట్లు అరుస్తాయి మనం అరిచినట్లే అట్టి అరుపులు మధురం మధురమనో కఠోరమనో పరిగణించేది మనమే ఈ చిన్న గ్రంథం కాకిల గానమో కాకి కూతో కానీ వ్రాయకుండా ఉండలేను కనుక రాస్తున్నాను ఈ రచన అన్న కూతకు ఒకటే లక్ష్యం ప్రకృతి అంతటా నిండి నిలిచి అదృశ్యమై నిలిచిన బాబుగారి కోసం కేక ఇది చదివినంతసేపు అయినా మీరు వారి సన్నిధిని అనుభవించగలిగితే చదువులైన మీరే వారు నా కేక ఆయనకు అందినట్లే రచయిత ఇది నేను దర్శించిన మహాత్ములు పాగలపాటి గురువుగారి జీవిచరిత్రలో ఉన్నటువంటి ముందు మాట జై సాయి మాస్టర్